పరారీలో ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దమైంది. కొత్త చట్టం కింద మాల్యాను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించాలని, అతడికి చెందిన 12.5 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. బ్యాంకుల కన్సార్టియం 6 వేల కోట్ల మేర మోసగించి అక్రమ లావాదేవీలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను అరెస్ట్ చేయాలంటూ నిన్న ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాల్యా కంపెనీలైన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్లకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది. అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం కింద ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యా పేరుతో పాటు ఛార్జ్షీట్లు కేఎఫ్ఏ, యూబీహెచ్ఎల్ కంపెనీలను కూడా చేర్చింది. ఐడీబీఐ బ్యాంకుకు 900 కోట్ల మేర మోసగించిన కేసులో మాల్యాపై ఈడీ గతేడాది తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాగా తాజా ఛార్జ్షీట్ మొత్తం బ్యాంకుల కన్సార్టియం తరపున ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు చుట్టూ తిరుగుతోంది. 2005 నుంచి 2010 వరకు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని కారణంగా తమకు 6027 కోట్లు నష్టం వాటిల్లినట్లు బ్యాంకుల కన్సార్టియం ఆరోపిస్తోంది.